కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు హైదరాబాద్లోని రాజ్భవన్ ముట్టడికి వెళ్తున్న తనను పోలీసులు తన నివాసంలో హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించడం ఏమిటని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంతగా దిగజారి వ్యవహరించడం సిగ్గుచేటు చర్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే కేంద్ర ప్రభుత్వానికి ఎందుకంత భయమని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో నివసిస్తున్న తమకు ప్రైవసీకి భంగం వాటిల్లేలా బీజేపీ ప్రభుత్వం వ్యవహరించవలసిన గతి ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అనుసరించవలసిన వ్యూహాలను తెలుసుకొని పార్టీకి నష్టం కలిగించి తిరిగి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్న మోసపూరితమైన ప్రభుత్వం బీజేపీ అన్నారు. అధికార దాహం కోసం ఇంత దిగజారి వ్యవహరించడం వారి విజ్ఞతకే వదిలివేస్తున్నామని అన్నారు. ప్రజల శ్రేయస్సు కొరకు పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలు పొంది ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచి అధికారం చేజిక్కించుకోవాలే కానీ ఇలా దొడ్డిదారిని ఎంచుకోవాలని చూడటం అత్యంత నీచమైన చర్య అని కెప్టెన్ మండిపడ్డారు. ఇదిలా ఉండగా ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎడపల్లి పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపిస్తూ రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డికి మద్దతుగా హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో పోలీసులు అరెస్టు కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో నాయకులు రాజశేఖర్, రాజుగుప్తా, సరిదాస్, ఆకారం సాయిలు, రంజిత్ తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే ఎంపీలను బ్లాక్మెయిల్ చేయడానికి ఈరోజు మెగాసెస్ స్పైవేర్ అనే సాఫ్ట్వేర్ని వాడుకుంటూ ప్రజలను మరియు నా ప్రతిపక్షాలను ఈరోజు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది. దీనికి కారణం ఇజ్రాయెల్ దేశం ఎన్ఎస్ఓ కంపెనీ ద్వారా పెగాసస్ స్పైవేర్ అండ్ సాఫ్ట్వేర్ను ఇంటర్నేషనల్ జర్నలిజం ద్వారా తీవ్రవాదుల యొక్క కలాపాలను